इमेज लोनी बैकग्राउंड तोलगिंचे टूल्स इप्पुडु चालाने उन्नाई कानी वाटिलो चाला वरकु पवर्फुल टूल्स कावु पवर्फुल टूल्स एमो फ्रीगा दोरिकेवि कावु मरी अटु पवर्फुल गानु इटु फ्रीगानु कूडा पनिचेसे मंची टूल्स एवैना उन्नाया उन्नाई फोटोलो ऑलरेडी उन्न बीजीनी रिमूव चेयडमे कादु लेनी बीजीनी याड चेयडम अंदमैन डिजाइन्स क्रियेट चेयडम इप्पुडु क्षणाल मीद पनि मरि आ ग्रेट टूल्स एंटो चूसेदामा मरि టెక్నాలజీ అనేది నిజంగా రోజు రోజుకి ఎంత పెరిగిపోతుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు కమింగ్ టు ఎడిటింగ్ పార్ట్ నిజంగా ఏదైనా ఒక ఫోటోనో ఏదైనా ఎడిట్ చేయాలంటే మాత్రం ఇంతకు ముందు మనం ఒక ఫోటోషాప్ అనేటటువంటి యాప్ని మాత్రమే యూస్ చేసుకునేవాళ్ళం కానీ ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా ఈజీగా చేసేటటువంటి యాప్స్ చాలా వచ్చినాయి సో అలా ఈరోజు మనం చూడబోతున్నటువంటి యాప్ remove.bizy ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ సో రిమూవ్ డాట్ బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం సో ఇలాంటి టూల్స్ కూడా ఇలాంటి సైట్స్ కూడా మనం ఇప్పటివరకు చాలా చూసాం బట్ ఈ రిమూవ్ డాట్ బీజీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనం ఫస్ట్ దీని గురించి చెప్పగలిగేది ది హై అండ్ ఏఏ టూల్ అని మాత్రం చెప్పగలం దీనిలో చాలా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేయచ్చు రిమూవ్ చేయడంతో పాటు మనకి నచ్చినటువంటి ఎలాంటి బీజీ అయినా సరే మళ్ళీ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు దీంట్లో క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది ఈ సైట్ లోకి వెళ్ళగానే మనకి బై డిఫాల్ట్ ఈ స్క్రీన్ కనిపిస్తుంది 100% ఆటోమేటికలీ అండ్ ఫ్రీ అనేది బాగా ఎలివేట్ చేస్తున్నారు బట్ ఐ డోంట్ థింక్ సో దీంట్లో కొన్ని ఉంటాయి అవి కూడా ఏంటి ఎలా అనేది మనం చూద్దాం ఫ్రీ ఎంతవరకు అనేది చూద్దాం సో ఫస్ట్ మనము ఈ స్క్రీన్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఆర్ డ్రాప్ ఏ ఫైల్ మీ దగ్గర ఉన్నటువంటి మీ డెస్క్టాప్ మీద ఉన్నటువంటి ఏదైనా సరే ఇమేజ్ని అప్లోడ్ చేసి వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక పీపుల్ నెక్స్ట్ ఇక్కడే ప్రోడక్ట్స్ చూసాము ప్రోడక్ట్స్ని కూడా కంప్లీట్గా రిమూవ్ చేసిన తర్వాత ఎలా ఉంది దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ని ఉన్నప్పుడు ఎలా ఉంది లేనప్పుడు ఎలా ఉంది మనం వేరేవి యాడ్ చేసినప్పుడు ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మనం ఆప్టిమైజ్ యువర్ ఈ కామర్స్ అండ్ మార్కెటింగ్ సో ఎక్కువగా ఈ కామర్స్ వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు ఇలాంటి ఫొటోస్ని అంటే మళ్ళీ చాలా బల్క్ ఆఫ్ ఫొటోస్ని యూస్ చేస్తూ ఉంటారు ఇలాంటి సైట్స్ ఎక్కువగా ఈ కామర్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ప్రైజింగ్ అనే విషయానికి వచ్చాం సో ఇక్కడ ప్రైసింగ్ విషయానికి వస్తే మనం స్టార్టింగ్లో చూసాం కదా అంటే అది కంప్లీట్లీ 100% క్వాలిటీ ఇస్తుంది ప్లస్ ఫ్రీ అని కూడా ఇచ్చారు బట్ ఎంతవరకు ఫ్రీ అంటే ఇక్కడ మీరు ప్రైసింగ్ అనే ఆప్షన్కి వెళ్ళగానే మీకు అర్థమవుతుంది ఒక్కటి మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రం ఫ్రీగా ఇచ్చాడు ఓన్లీ 1 ఫ్రీ క్రెడిట్ ఆ తర్వాత 50 ఫ్రీ ప్రివ్యూస్ అంటే మనం ఎలా ఉంది అని అవుట్పుట్ వరకు చూసుకోగలం అలాంటివి 50 వరకు మనం చేసుకోవచ్చు కానీ డౌన్లోడ్ చేసుకోలేం డౌన్లోడ్ చేసుకుంటే దానికి ప్రైసింగ్ ఉంది ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు బీజీ తీసేసిన తర్వాత మనకి పిక్చర్ ఎంతవరకు ఉంటుంది ఏ క్వాలిటీ ఉంటుందని మనం చూసుకోవచ్చు సో ఇవన్నీ మనము ప్రైసింగ్లోకి వెళ్ళిన తర్వాత కాస్ట్ ఎక్కువ ఉందని భయపడాల్సిన పని లేదు హై ఎండ్ క్వాలిటీ కాబట్టి డెఫినెట్లీగా మనం పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసిన తర్వాత దాని అవుట్పుట్ ఎలా ఉంది అనేది చూద్దాం సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ సో మీ దగ్గర ఉన్నటువంటి ఒక ఇమేజ్ తీసుకోండి యా జస్ట్ ఒక్క క్లిక్ నేను అప్లోడ్ చేశా ప్రిపేరింగ్ అప్లోడ్ దీన్ని ఇప్పుడు రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఎలా ఇస్తుందో మనం ఇప్పుడు అవుట్పుట్ చూడొచ్చు జస్ట్ ఇన్ 5 సెకండ్స్ ఎస్ కంప్లీట్గా దీని వెనుకున్నటువంటి ఈ అమ్మాయి ఫోటో తీసుకున్నాం ఇంతకుముందు చూసినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది సో మొత్తం బ్యాక్గ్రౌండ్ తీసేశారు దీన్ని ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అంటే దీనిలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి బ్లర్ కావాలా బ్లర్లో కూడా ఎంతవరకు ఫోకస్ చేయాలి అనేది కూడా ఉంది దీంట్లో ఒకవేళ మీకు ఇక్కడ మొత్తం మీకు బ్యాక్గ్రౌండ్ తీసేసి ఆ పోస్టర్ వరకే వచ్చింది బట్ ఇక్కడ ఇంకా మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే కూడా ఎరేస్ రీస్టోర్ సో దానికి కూడా బ్రష్ సైజ్ ఉంది ఆఫ్సెట్ సో దీనిలో కూడా ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఎరేస్ చేసిన తర్వాత ఓకే ఇది వద్దు ఇంతకు ముందులాగే రీస్టోర్ చేయండి అని మళ్ళీ కావాలంటే రీస్టోర్ చేసుకోవచ్చు చూసారా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు సో అగైన్ మనం బ్యాక్ వెళ్ళిపోదాం సో దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఇంకేదైనా పెట్టాలంటే ఎలా సో అప్లోడ్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు ఇఫ్ నాట్ ఇక్కడ ఉన్నవి కూడా తీసుకోవచ్చు సో ఏదైనా సరే మీ ఇష్టం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇఫ్ నాట్ మన దగ్గర ఉన్నటువంటి ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ అయినా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒక ల్యాండ్స్కేప్ని మన డెస్క్టాప్ మీద ఉన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ని ఈ ఫోటో వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి మనం ఇప్పుడు మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసాం సో దాని అవుట్పుట్ ఒకసారి చూడొచ్చు సో నేనైతే డౌన్లోకి వెళ్ళట్లేదు ఎందుకంటే మనకు ఒకటే ఫ్రీ క్రెడిట్ ఉంటుంది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు
సో మీకు ఫుల్ క్వాలిటీ కావాలంటే ప్రైజింగ్తో వెళ్ళి రేట్స్ ద్వారా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఇంకొకటి తీసుకుందాం. సో ఇక్కడ ఇంకొకటి ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. ఎస్, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇమేజ్లో చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మొత్తం మీకు చెప్తున్న లోపే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది. అంటే ఎంత ఫాస్ట్గా ఉందో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ పిక్చర్లో కూడా మనం డైరెక్ట్గా ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే మీకు ఎలా కావాలంటే అలా ఇందాకన్నట్టే ఆప్షన్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఎంత న్యాచురల్గా ఉందో కూడా చూడొచ్చు. ఒకవేళ ఈ బ్యాక్గ్రౌండ్స్ కాదు, జస్ట్ ప్లెయిన్ వెళ్ళాలి అని అనుకుంటే ఇలా కూడా చూడొచ్చు. మీకు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. సో వాట్ ఎవర్ అంటే మీకు ఎలా, మీరు ఎలా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, మీకు ఇండివిజువల్ పర్పస్ కావచ్చు, ఏదైనా మార్కెటింగ్ వైజ్, ఏదైనా బిజినెస్ పర్పస్, ఎలా అయినా సరే ఆ పిక్చర్ని మీకు కావాల్సిన విధంగా డిజైన్ చేసేసుకోవచ్చు. సో ఇంకొకటి తీసుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం బ్యాక్గ్రౌండ్ చాలా డార్క్గా ఉంది. సో దీన్ని ఎలా మనకి ఆ సెపరేషన్ అనేది ఎలా చూపిస్తుంది బ్యాక్గ్రౌండ్ తీసేసిన తర్వాత అనేది ఒకసారి చూద్దాం. ఎస్, ఎంత క్లియర్గా ఉందో చూసారా, మొత్తం ఆల్మోస్ట్ మనకి 99% పర్ఫెక్ట్గానే అవుట్పుట్ ఉంటుంది. దీంట్లో మాత్రం ఏది అంటే ఏ టూల్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, అందుకనే అంటున్నా హై అండ్ ఏ టూల్ అని. సో ఇక్కడ ఈ సైట్లో ఉన్నటువంటి ఏ టూల్ నిజంగానే హై అండ్, సో అందుకనే మనకి పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇస్తుంది. దీంట్లో కూడా మీకు కావాల్సిన విధంగా మీకు ఎలా కావాలంటే అలాగా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మరో ఆప్షన్, ఇదంతా అయిన తర్వాత మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిమెంట్సే కాకుండా ఇంకా దీన్ని మోర్ ఓవర్ దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు, ఇక్కడ మీకు మరో ఆప్షన్ కనిపిస్తోంది, యాడ్ డిజైన్, యూజ్ ఇట్ ఇన్ డిజైనిఫై. సో దీన్ని ఎలా చేస్తారు, ఏంటి, ఒక్క పిక్చర్ని మనం ఎలా మార్చుకోవచ్చు అని ఇన్నాళ్ళు ఇప్పటి వరకు చూసాం. సో దీని తర్వాత ఒక ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఎన్ని డిజైన్స్గా అది జనరేట్ చేస్తోంది, గ్రీటింగ్గా కానీ ఇంకేదన్నా మీ పిక్చర్ని యాడ్ చేసుకోవాలన్నా చాలా మీకు ఎలా కావాలంటే అలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బోల్డ్ అని ఒకటే ఫోటోని, ఒకటే ఇమేజ్ని చాలా బ్యాక్గ్రౌండ్స్తో మనకి ఇస్తుంది. సో మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పిక్చర్ తీసుకున్నాం అనుకోండి. ఎస్, సో దీంట్లో కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎలిమెంట్స్లో ఇందులో ఏదైనా యాడ్ చేయాలన్నా చూసారా, ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వరకు వాళ్ళు ఇచ్చిన గ్రీటింగ్లో సపరేట్ ఎలిమెంట్స్ను కూడా సపరేట్ చేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, తీసేయాలంటే తీసేయచ్చు. ఇప్పుడు అది వద్దు అనుకుంటే డైరెక్ట్గా డిలీట్ చేసేయచ్చు. ఎస్, మనకి ఇంతవరకు కావాలంటే ఇంతవరకు, ఆస్పెక్ట్ రేషియో, స్టార్ట్ బ్యాచ్, సేవ్ డిజైన్, సో ఇలానే ఆప్షన్స్ ఉన్నాయి, యాడ్. సో ఇలా ఎలిమెంట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి టూల్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎన్ని రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చో మీకు అర్థమవుతుంది. సో ఇది నెక్స్ట్ దానిలో నుంచి మనం వేరే సైట్లోకి వెళ్ళాం, అది డిజైనిఫై. సో మనం చూస్తున్నటువంటి రిమూవ్ డాట్ బీజీలో నుంచి ఇంకా మనం దానిలో నుంచి బెస్ట్ ఇమేజ్, దానికి ఇంకా ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్నా, తీసేయాలన్నా, ఇంకా సరికొత్తగా చూపించుకోవాలన్నా, మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేయాలన్నా, సో నెక్స్ట్ ఆప్షన్ ఏముంది మనకి, డిజైనిఫై. సో దాంట్లోకి వెళ్ళి చేసాం మనం. సో ఇది, సో ఈ సైట్లోకి, ఆ సైట్లో నుంచి ఈ సైట్లోకి ఆప్షనల్గా మనం వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి మనకి ఇష్టమైనటువంటి ఇమేజ్ని మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం డిజైన్ చేసేసుకోవచ్చు. ఎస్, సో ఫైనల్లీ రిమూవ్ డాట్ బీజీ, ఈ యాప్, ఈ సైట్ అనేది ది బెస్ట్ అనే చెప్పుకోవాలి. హై అండ్ ఏ టూల్ ఏ విధంగా వర్క్ చేస్తోంది, ఏ విధంగా దాన్ని యూస్ చేసుకోవచ్చు అనేది కూడా స్టెప్ బై స్టెప్ చూసాము. ఇది చాలా ఈజీ ప్రాసెస్. అఫ్కోర్స్ మీరు ఒకసారి ఈ సైట్లోకి వెళ్తే మాత్రం మీకు మీరు ఈజీగా వర్క్ చేసేసుకోవచ్చు. మనకు కావాల్సిన చాలా సాఫ్ట్వేర్స్కి లింక్ చేసేసుకోవచ్చు. ఇందాక కూడా మనం చూసాం ఆండ్రాయిడ్ యాప్స్ కానీ, ఫోటోషాప్ ప్లగిన్ కానీ డైరెక్ట్గా ప్లగిన్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఆ రెండింటికి కంబైన్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెరీ ఈజీ అండ్ అవుట్పుట్ కూడా 100% క్వాలిటీ అనే చెప్పుకోవాలి. సో మీరు కూడా దీన్ని ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతున్నాయి.